చిత్తూరు నగర పరిధిలోని కోడిగుంట ఇందిరమ్మ కాలనీలో వెంకటేష్ ఆధ్వర్యంలో మహాచండి యాగం వారాహి యాగాన్ని నిర్వహించారు. చెన్నై కామాక్షి పీఠానికి చెందిన సుధాకర్ శర్మ ఆధ్వర్యంలో ఋత్వికుల బృందం యాగాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ప్రకృతి నడుమ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగశాలలో మంగళవారం వారాహి యాగం నిర్వహించారు. బుధవారం మహాచండి యాగాలను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పలు రకాల కూరగాయలు గడ్డలతో యాగాన్ని నిర్వహించగా వెంకటేష్ ఉమారాణి దంపతులు మహాపూర్ణాహుతి గావించారు. అనంతరం భక్తులకు ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు తిమ్మసానిపల్లి రవి, శివ, ఎంఆర్పిఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి వరదరాజులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శంకర్, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన పలువురు ప్రముఖులు, గ్రామస్తులు పాల్గొన్నారు. జగన్ మళ్లీ సీఎం కావడమే లక్ష్యంగా ఈ యాగాన్ని నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2024లో జరగనున్న ఎన్నికల్లో విజయ దుందుబి మోగించి తిరిగి ముఖ్యమంత్రి కావాలని కోరుతూ మహాచండి యాగాన్ని నిర్వహించినట్లు వైకాపా నాయకులు, నిర్వాహకులు వెంకటేష్ తెలిపారు. యాగం సందర్భంగా సుధాకర్ శర్మ మాట్లాడుతూ, ఇటువంటి యాగాలు నిర్వహించడం ద్వారా లోకం, దేశం సుభిక్షంగా ఉంటుందని, ప్రజలందరూ సుఖశాంతులతో ఉంటారని ఆయన తెలిపారు. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా చిత్తూరులో ఇటువంటి యాగాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఉగాది శుభాకాంక్షలు. వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివిందుల పులిబిడ్డ, ఆంధ్రప్రదేశ్ ముద్దుబిడ్డ, ఆంధ్రప్రదేశ్ నాయకుడు మా జగనన్న 2024లో మళ్ళీ సీఎం అవ్వాలని మా ఫేవరెట్ కానీ రోజమ్మ కానీ కరుణాకర్ రెడ్డి కానీ చెవిరెడ్డి కానీ మళ్ళీ వాళ్ళు గెలవాలి. ప్రతి ఒక్కరూ వాళ్ళు గెలవాలి. మా జగన్మోహన్ రెడ్డి గెలిచి 2024లో మళ్ళీ సీఎం కావాలి. ఆయన ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలి. మా అండదండలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరూ కోసి అన్ని కులాలు కలిసి ఆయన మళ్ళీ 2024 సీఎం చేసుకోవడానికి నాకు, నా కుటుంబానికి, మా నియోజకవర్గానికి కాకుండా మా రాష్ట్రానికి మొత్తానికి మంచి జరగాలని ఈ ఓము నేను మా స్వామి గురుజీని అడిగాను. కంచి స్వామి అడిగాను, వాళ్ళు చేయిస్తానన్నారు. ఈ ఓము ఇక్కడ చిత్తూరు జిల్లాలో జరగటం ఇదే ఫస్ట్. చండీయోగం అనేది, వరాహ హోము, చండీ హోము అనేది చిత్తూరు జిల్లాలో ఇదే ఫస్ట్. హైదరాబాద్లో జరిగింది, తమిళనాడులో జరిగింది, మన రాష్ట్రంలోకి చిత్తూరులో ఇదే ఫస్ట్. ఇదే స్టార్ట్ అయింది. ఇంకా రాష్ట్రమంతా ఇది తీసుకుపోయి ఒక యోగంలాగా చేసి జగన్మోహన్ రెడ్డికి అంత మంచి జరిగి ఆయన 2024లో మళ్ళీ సీఎం అవ్వాలి, పరిశ్రమలు రావాలి, యువత బాగుండాలి, మేము బాగుండాలి, ప్రతి ఒక్కరూ దీంట్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరి ప్రార్థిస్తూ ఆ చిన్నమ్మని ప్రార్థించి ఓమం జరిపించినాను. అంత మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఈ చండీ యోగం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీస్సులు అందాలి, వెంకటేశన్న కుటుంబానికి ఆశీస్సులు అందాలి. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అందరూ కూడా ఈ ఆశీస్సులు పొంది పరిపాలన మరోసారి ఉన్నతమైన స్థితిలో రావాలని కూడా కోరుకుంటున్నాం. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఒక ప్రధానమైన దీంట్లో పోషించాలి. ఆయన ముఖ్యమంత్రి గారు ఆయన పైన చొరవ చూపి ఆయన ఒక నాయకుడిగా తీసుకొని ఆయనకు దళితుల్లో ఆయన ఒక నాయకత్వం వహిస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరూ కూడా ఆయన సహాయ సహకారాలు అందిస్తారు. అది ఆయన వల్ల అవుతుంది. ఆయన్ని పరిధిలో తీసుకొని గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఆయన దగ్గర చేసుకొని ఆయనకు ప్రధానమైన పార్టీలో ఒక అవకాశం కల్పించి ఆయన రాష్ట్రంలో ఒక నాయకుడిగా తీసుకోవాలని కోరుకుంటూ ఈ యొక్క అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని, ప్రజలందరికీ ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశానికి పూర్తిగా కూడా ఆయన సీఎంగా రావాలని ఆ అమ్మవారిని కామాక్షిదేవిని ప్రార్థిస్తూ ఈ చండీగాదేవిని మేము ప్రార్థించాము. నిన్న వారాహి హోమం జరిగింది, ఇప్పుడు చండీ హోమం జరిగి బలిహారణ జరుగుతుంది. దీని తర్వాత ముత్తైదు, కన్యా, దంపతి పూజ, ఈ పూజలంతా ఇప్పుడు జరుగుతుంది. దాని అలాగే కంటిన్యూస్గా మహాపూర్ణాహుతి, వసోర్ధార అని చెప్పే కార్యక్రమాలు కూడా జరుగుతుంది. భక్తులందరినీ అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారి పాత్రకి అనుగ్రహానికి క్షేమంగా ఉంటా అని చెప్పి ఆ చండీగాదేవిని నేను ప్రార్థిస్తాను.